हाय फ्रेंड्स, वेलकम टू एनएस सारी क्रिएशंस। मीलो एवरकैना ऐरी मेटीरियल्स कावाली अनि अनुकुंटे स्क्रीन पैन कनिपिस्तुन्न नंबर की वाट्सअप चेयंडी। आल ओवर इंडिया फ्री शिपिंग अवेलबल उंदी। ई रोज़ चूपिंचे वीडियो लो कावाल्सिन मेटीरियल्स ऐरन नीडिल्स, 2 mm शुगर बीड्स, 7 mm ड्रॉप कुंदन्स, कट बीड्स, सिल्क थ्रेड्स, दयालजी कंपनी जेरी थ्रेड, चेन स्टिच वेसुकोवडानिकी बीड्स स्टिच चेयडानिकी थिन जेरी लेदा नार्मल शूइंग थ्रेड, पाइपिंग थ्रेड्स। मनम वर्क स्टार्ट चेयडानिकन्ना मुंदुगाने ओक 15 मिनट्स मुंदु फैब्रिक ग्लू अप्लाई चेसी पाइपिंग थ्रेड्स अन्नीटिनी मनम स्टिक चेसुकोवाली। इक्कड नेनु कट बीड्स नी स्टिच चेस्तुन्नानु। తర్వాత 7 mm డ్రాప్ కుందన్ చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను। పైపింగ్ థ్రెడ్స్ డ్రై అయిపోయిన తర్వాత దాని మీద నుంచి మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చేసుకోవాలి। అయితే మనము ఈ పైపింగ్ థ్రెడ్ కి మధ్య మధ్యలో తీసుకోవాలి రింగ్స్ అనేవి। మనం ఫస్ట్ లైన్ ఏ విధంగా తీసుకుంటామో మిగతా లైన్స్ అన్ని సేమ్ లెంగ్త్ రింగ్స్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। మనం ఇక్కడ పైపింగ్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల మనం నార్మల్ గా మ్యాట్స్ ఉంటాయి కదా, సేమ్ అదే మాదిరిగా స్టిచ్ అనేది ఉంటుంది మనకి। सो ఈ విధంగా మనకి కావాల్సిన సిల్క్ థ్రెడ్స్ కలర్స్ యూస్ చేసి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి। తర్వాత ఇంకో కలర్ థ్రెడ్ యూస్ చేసి సేమ్ ఇక్కడ కూడా నేను మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చేసేస్తున్నాను। బాటమ్ పార్ట్ లో yellow కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా yellow కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని నేను చైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఈ హెడ్ పార్ట్ అంతా। తర్వాత మనము ముందుగా స్టిచ్ చేసుకున్న కట్ బీడ్స్ కి సైడ్స్ లో బటన్ హోల్ స్టిచ్ మాదిరిగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। మనకి పీకాక్ కి ఈకలు ఉంటాయి కదా, ఫెదర్స్ ఉంటాయి కదా, వాటికి ఈ విధంగానే ఉంటుంది కదా। సో ఆ లుక్ వచ్చే విధంగా మనము రెండు వైపులా బటన్ హోల్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి। మనం రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ yellow కలర్ సిల్క్ థ్రెడ్ తో ఈ 7 mm డ్రాప్ చుట్టూ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాని చుట్టూ 3 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇక్కడ కూడా నేను ఇంకో కలర్ సిల్క్ థ్రెడ్ తో మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ చేసేస్తున్నాను।
తర్వాత హెడ్ పైన చైన్ స్టిచ్ లా వేసి చివర్లో ఒక 2 mm షుగర్ బీన్ ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ పికాక్ బీక్ కోసమేమో రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ తోనే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పికాక్ ఫెదర్స్ కోసము ఇక్కడ దీని చుట్టూ ఫెదర్ స్టిచ్ మాదిరిగా వేసేస్తున్నాను. మనమైతే నార్మల్ కుందన్ చుట్టూ స్టిచ్ చేసేసుకుంటాం కదా, ఇక్కడ చైన్ స్టిచ్ 3 lines వచ్చింది. దానికి సైడ్లోనే మనం ఫెదర్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేశాం కదా, ఇంకొకటి గ్రీన్ కలర్ థ్రెడ్. ఆ విధంగా ఆల్టర్నేటివ్గా కలర్స్ చేంజ్ చేస్తూ మనం ఈ ఫెదర్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న లెగ్స్కి నేను చైన్ స్టిచ్ వేసి కిందట్లో బటన్ హోల్ స్టిచ్ మాదిరిగా వెనకాలకి లాగేస్తున్నాను. ఈ విధంగా మనం లెగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్ అంతట్లో 1 line చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా మనము ఇక్కడ ఫ్లవర్ జర్కన్ రింగ్ పెట్టి దాని మీద స్టోన్ అనేది పెడుతున్నాను. మీరు హ్యాండ్ పార్ట్కి ఒకటి, మన బ్లౌజ్ బ్యాక్ నెక్కి ఒక 2 peacocks వచ్చే విధంగా, ఈ నెక్స్ట్ బార్డర్ అంతట్లో ఒక్కొక్క సింగిల్ ఈ ఫెదర్ని వేసేసుకుని స్టిచ్ చేసుకుంటే మీకు చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. సో మల్టీ కలర్ బ్లౌజ్ డిజైన్ లాగా కూడా ఉంటుంది. మీకు ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది, హ్యాండ్ పార్ట్స్ ఏమో ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరియో మెటీరియల్స్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.